తెలుగు రుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎంతో మమేకమైన ఇడ్లీలను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. నుచ్చి నుండే కర్ణాటక రాష్ట్రంలో అల్పాహారంగా ఎక్కువగా తీసుకునే ఈ వంటకాన్ని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు వేసి బరకగా మిక్సీ పట్టి 1 బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో 1 కొబ్బరి తురుము, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 సోయా కూర, 1 పచ్చిమిర్చి, 1 అల్లం, 1 వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో ఉండలుగా చేసి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత మూత పెట్టి ఆవిరిపై 10 నుండి 12 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత 1 ప్లేట్లో పెట్టి చట్నీతో వడ్డించుకుంటే నుచ్చి నుండే రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.